అందరికీ నమస్కారం. ఏదైనా తీయగా తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇంట్లో ఉండే రవ్వ బెల్లంతో ఈజీగా చేసుకోగలిగే స్వీట్ చేద్దాం. ముందుగా కడాయిలో ఒక కప్పు నీళ్లు, చిటికెడు ఉప్పు, పావు కప్పు బెల్లం వేసి ఒకసారి కలిపి నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత అరస్పూన్ యాలకుల పొడి వేసి ఉప్మా చేసుకోవడానికి వాడే బొంబాయి రవ్వ అరకప్పు వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇందులో ఒక స్పూను నెయ్యి కూడా వేసి రవ్వ నీళ్లన్నీ పీల్చుకుని పిండి ముద్దగా అయ్యి కడాయి నుండి సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉడికించాలి. నేను వేసిన రవ్వ కొలతకి తీపి సరిపోతుంది. అయితే తీపి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా చక్కగా ఉడికిన దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేత్తో బాగా ఒత్తి మెత్తగా చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా కలపకపోతే నూనెలో వేసినప్పుడు విరిగిపోతాయి. ఇందులో పావు కప్పు ఎండు కొబ్బరి పొడి కూడా వేసి మళ్ళీ బాగా మెత్తగా కలుపుకోవాలి. ఈ స్వీటు బయట కొంచెం క్రిస్పీగా రావడం కోసం నేను పూర్తిగా రవ్వ వాడాను. నూనె కొద్దిగా తక్కువ పిలచాలంటే ఇదే స్టేజ్లో 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఇలా మెత్తని పిండి ముద్దలా కలుపుకున్న తర్వాత చపాతీ పేటకి అలాగే కర్రకి కూడా నెయ్యి కానీ నూనె కానీ రాసి కొద్దిగా పిండి తీసుకుని మందంగా ఉండే చపాతీలా చేసుకుని ఏదైనా చిన్న మూతతో రౌండ్ షేప్లో ఒత్తుకోవాలి. ఇవి మరీ మందంగా కానీ మరీ పలచగా కానీ ఉండకుండా ఈ విధంగా ఉండాలి. ఇక్కడ వాడిన అరకప్పు రవ్వకి 10 పూరీలు వచ్చాయి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి మనం రెగ్యులర్గా పూరీలు వేసుకునేంత ఎక్కువ వేడిగా హై ఫ్లేమ్లో నూనె కాగిన తర్వాత ఇవి ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇవి ఇలా పొంగి కొంచెం రంగు మారగానే రెండో వైపు కూడా తిప్పి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. నూనె బాగా వేడిగా ఉండడం వల్ల ఇవి వేగడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి మాడిపోకుండా త్వరగా తీసేయాలి. ఎంతో సింపుల్గా చేసుకునే ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ బటన్ నొక్కండి.